మెండోరా మండలం బుసాపూర్ గ్రామంలో జెండా పండుగను పురస్కరించుకుని గ్రామ శాఖ అధ్యక్షుడు సామ సాయారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో పార్టీ జెండాను ఎగరవేశారు. మెండోరా జడ్పీటీసీ సభ్యుడు తలారి గంగాధర్ తండ్రి గంగారం చనిపోవడంతో జడ్పీటీసీ గంగాధర్ కుటుంబాన్ని డీసీసీబీ డైరెక్టర్ నాగంపేట్ శేఖర్ రెడ్డి పరామర్శించారు. ఇందల్వై మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో టీఆర్ఎస్ జెండా పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమేష్ నాయక్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పీటీసీ సుమన తదితరులు పాల్గొన్నారు. ఇందల్వై మండలం మేఘానాయక్ తాండా అటవీ శివారులో చిరుతపురి ఆవుదూడలపై దాడి చేసి చంపివేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఫారెస్ట్ సిబ్బంది నమూనాలను సేకరించారు. మోర్తడ్ పార్టీ కార్యాలయం ముందు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలయ్య ఆధ్వర్యంలో మోర్తడ్ మండల ఎంపీపీ శివలింగ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ తదితరులు టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. రాష్ట టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాలనుసారం సెప్టెంబర్ 2న ఉదయం 9 గంటలకు ప్రతి గ్రామంలో జెండా ఎగురవేయాలని పిలుపు మేరకు వేర్పూర్ మండల టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామంలో టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. 41 డివిజన్లలో టీఆర్ఎస్ జెండాను పార్టీ నాయకులు చాంగుపై హైమద్ ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఆ కాలనీ టీఆర్ఎస్ కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మేడ్కూర్ మండల కేంద్రంలోని ఆయా గ్రామాలలో సెప్టెంబర్ 2న గురువారం తెరాస పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల సదస్సుల అధ్యక్షులు, గల్ఫ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష వ్యవస్థాపకులు, జగిత్యాల జిల్లాకు చెందిన జాన్ పాషా, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు వెళ్లి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.